హార్ట్? ఎవరైనా ఇలా తిడతారా? మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అప్పుడు మిమ్మల్ని, ఇప్పుడు ఇంతలా తిట్టినా, ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నాం తెలుసా? మీ మీద ఎక్కువ వాళ్ళు ఇచ్చేవాడు కాదు సార్. గుర్తొచ్చింది, ఆ రోజు ట్రైన్ లో అమ్మాయిని ఎవరు రౌడీ వైద్యులు ఇడిపించారని మీరు హీరో లెవెల్ బాధేశారు. కరెక్టే సార్, అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువే, ఏం చూసుకోను. నా పాత గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేగా? ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఫ్రెండ్. ఇద్దరు ఒకటేగా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి అమ్మాయికి తెలీదు, చెప్పు దొబ్బి. మీ పొగరితో పాటు కంగారు కూడా ఎక్కువే, ఇచ్చలో దిగేశారండి. దాని దొబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు? మా అమ్మకి హెల్త్ బాగాలేదండి. సారీ అండ్ థ్యాంక్స్. సూర్య, తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు? తను సూర్యని మర్చిపోయింది ఇక్కడ, ఇక్కడ కాదు. మర్చిపోయి ఎంత బాధపడుతోందో చెప్పుకోలేకపోతుంది, గుర్తులేదు కదా. నువ్వు నిజంగా దుర్మార్గుడివిరా సూర్య. అది బైశివాల్ బావా నెక్స్ట్ వీక్ వస్తున్నాడు, అన్ని కుదిరితే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతాడు. ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆల్రైట్, సీ యు. యా అలెక్స్, జస్ట్ రీచ్ మై హ్యాండ్స్ హోమ్ టు గెట్ మ్యారీడ్. యా ఆఫ్ కోర్స్ విత్ వైశాలి. యు గైస్ షుడ్ ఆల్ కమ్. ఒరే రాము, ఐల్ కాల్ యు బ్యాక్. ఇదేనా రావడం? రాదా. ఆ ఇప్పుడే నువ్వేం మారలేదత్త, నీ మాటలు మామే సిక్కుపోయి ఉంటాడుగా. ఓహో, చతుర్ రామలింగం ఫ్రమ్ అమెరికా, ఇదేనా రావడం? అవును మామయ్య. మామయ్య వయసాలు ఎక్కడ మామయ్య? చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐఎమ్ డైయింగ్ టు సీ హర్ కదా. ఇదిగో వైశాలి చూడు, తర్వాత కలుద్దాం. చక్కగా ఉంది కదా. ఫోటో ఇచ్చారంటి, అంటే అది ఇంట్లో లేదా? ఇంకా ఐదే కదా అయింది, అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది. ఇది మాకు మామూలే. నువ్వు స్నానం చేసిరా, భోంచేద్దు గాని. అమెరికాలో ఇది మామూలేనే కదా, పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇక్కడ కూడా ఇది మామూలంటే ఎక్కడ సత్తాం? ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను. స్టాప్ జోకింగ్ బావా, థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. వైషు, కమ్ ఆన్, నేను రెడీ. ఈ మామయ్య కూడా. నేనేం చేస్తా, నేను వస్తున్నా. మామయ్యను కొంచెం పక్కకెళ్తే నేను వైషు మహారుకుంటాను కదా. సరే కానీ యునో వైషు, చిన్నప్పుడు మన స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదా నువ్వు తెలుసా? బావా, అడగడం మర్చిపోయా. మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా, అమ్మ చెప్పింది, నాకు గుర్తులేదే. సిక్స్త్ క్లాస్ వరకు, అప్పటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. సిక్స్త్ క్లాస్ నుంచా? ఏం చూసి. నువ్వు అసలు అబద్ధాలు ఆడేదాని కాదు, అది చాలా. సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టలేదు కదా నేను ఆ రోజు ట్రైన్ లో నెక్స్ట్ డే రాకి. బావ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్. అడిగాను చెప్పండి. కన్ఫ్యూజ్డ్ ఫీల్. నేను పక్కనే ఉన్నాను కదా, నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు. అయ్యో నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కాలు అమ్మాయిలో మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నాను. అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? వస్ట్ జనరేషన్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. నా కూతురు వైశాలి తెలుసుగా? తెలుసు సార్.
నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా, ఎలా మర్చిపోతాం? అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయాను బొమ్మ మీద ఎలా చెప్తుంది డైరెక్ట్? ఇట్ షుడ్ బి ఎ పనిషబుల్ ఆఫెన్స్. అయ్యా పనిషబుల్ ఆఫెన్స్ నానా, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జిమెంట్ ఇస్తావు? కొన్ని ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా చెప్పండి. మీరు కార్తిక్? ఓ చతుర్. మీ జడ్జిమెంట్ కి వైశాల్ ఆర్గ్యుమెంట్ కి కనెక్షన్ ఏంటి? వైశాలి పిలుస్తుంది. ఓ పదం సార్, జాగింగ్ చేస్తూ కదిందూరు గాని. అమ్మో ఇవాళకి ఇంతే చాలు. ఇంకా బాబు ఇంతకీ మిమ్మల్ని మర్చిపోయినని చెప్పిన అదృష్టవంతురాలు ఎవరు? తను ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండె ఎందుకు ఆగిపోతాడు? అంత అందగత్త అని చెప్తున్నాను సార్. సార్ హాయ్. సిస్టర్ ముందే తెలుసా? లేదండి, ఇందాక ఈ పలకింపును బట్టి నాకు కాబోయే భార్యకి బెదరని అర్థమైంది. ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, ఇక్కడికి వచ్చాకనే కలిసాం. ఏం సార్? అవును సార్, ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా. పక్కన ఉన్నాగా చూసానా? నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్. నేను మాట్లాడుతున్నా తన గురించి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, నేను మాట్లాడుతుంది చంపేస్తా. చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులు దోపేద్దాం అనుకున్నావు? చూడటానికి అమాయకంకున్నట్టు ఊరు కొత్త ఎవరు లేరనుకున్నావు? నేను ఏం సార్? అవును సార్, నేను మారిపోయింది సార్. వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్ళి చెప్తున్నారుగా. కూల్ సార్, సార్ కూల్, నన్ను క్షమించండి సార్. ఎందుకు సార్? ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్. ప్లీజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్. ఓకే చతుర్, ఓకే ఓకే ఓకే. పాపం ఫీల్ అయినట్టున్నారు. Apple. P4. Phone. Phone. Good girl. Hi Rakesh. Hi. Ain't later. Same reason. Surya, alias Karthik. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. జోక్ నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. సో సైకోథెరపీ ఇస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ పీపుల్ విత్ బోర్డర్ లైన్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ డిసార్డర్స్. వన్ ఈజ్ నార్మల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎక్సెంట్రిక్. బట్ వీ హ్యావ్ రీసెర్చర్స్ హూ ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ యాజ్. So let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, or known to preemptively attack others. Hi. Hi. ఏంటి నువ్వు బాగా తీసుకొచ్చా? పాపం ఇంట్లో బోర్ కొడుతుందంటే ఫోన్ నేను తీసుకొచ్చా. బట్ ద థింగ్ ఈస్